వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఫ్లట్టర్ ఎంవీసీ ఆర్కిటెక్చర్ గురించి చెప్పబోతున్నాను అనమాట. సో నేను ఫ్లట్టర్ ఆర్కిటెక్చర్ని నేను లాస్ట్ టైం డెవలప్ చేసిన వీడియోస్ లైక్ ఫైర్ బేస్ అప్లికేషన్స్ కానీ వేరే అప్లికేషన్స్లో ఎందుట్లో నేను ఆర్కిటెక్చర్ యూజ్ చేయలేదన్నమాట. నేను డైరెక్ట్గా కోడ్ అంతా యూఏ దాంట్లోనే రాసేసాయనమాట. సో అది నేను జస్ట్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేద్దామన్న పర్పస్తో చేశానమాట. బట్ నేను ఎప్పుడైతే నేను ఏదో ప్రాజెక్టులు క్లయింట్స్కి కానీ ఏదైనా నేను పెద్ద అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను ఏదో ఒక ఆర్కిటెక్చర్ ఫాలో అవుతా. ఇక్కడ మనకి ఫ్లటర్కి వచ్చేకల్లా మనకి చాలా ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ బయట ఎక్కువ పాపులర్ అయి ఉన్నాయి ఏంటి అంటే రెండు ఆర్కిటెక్చర్లు అనమాట. అంటే స్టేట్ మేనేజ్ అంటే మనకి ఫ్లటర్కి వచ్చేకల్లా స్టేట్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకుని మనకి వచ్చే అప్లికేషన్స్ ఏంటి అంటే మనం యూజ్ చేసే ప్యాటర్న్స్ ఏంటంటే ఒకటి బ్లాక్ ప్యాటర్న్ అనమాట, ఇంకోటి ఎంవీసీ ప్యాటర్న్ అనమాట. ఈ రెండు బాగా వాడుతున్నారు. అండ్ నేను బ్లాక్ ప్యాటర్న్ కూడా కొన్ని రోజులు యూజ్ చేశాను, తర్వాత ఎంవీసీ ప్యాటర్న్ కూడా కొన్ని రోజులు యూజ్ చేశాను, కానీ నేను ఎక్కువ ఎంవీసీ ప్యాటర్న్ యూజ్ చేస్తాను అనమాట. సో బ్లాక్ ప్యాటర్న్ కూడా ఫేమస్ అనమాట. సో ఈ సిరీస్లో నేనైతే బ్లాక్ ప్యాటర్న్ ఎంవీసీ ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే సిరీస్లో బ్లాక్ ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు బయట ఎక్కడున్నా కానీ మనకి ఇంటర్నెట్లో రిసోర్సెస్ ఎక్కడ లేవన్నమాట. నేను ఈ ఆర్కిటెక్చర్ని నేను ఓన్గా నేర్చుకున్నా, ఈ డాక్యుమెంటేషన్ని యూజ్ చేసుకొని ఓన్గా నేర్చుకున్నా అనమాట. సో మనకి ఎక్కడ వీడియోస్ కూడా ఎక్కడ దొరకట్లేదు. ఇంకా నేను కూడా ట్రై చేసా హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ ఎక్కడైనా కంటెంట్ దొరికిద్దు అంటే కొన్ని ఆర్టికల్స్ అయితే ఉన్నాయి కానీ కంప్లీట్గా ఫుల్ లెంత్ వీడియోస్ అయితే ఎక్కడ లేవన్నమాట. సో ఈ ఎంవీసీ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఎంవీసీలో ఎం అంటే ఏంటంటే మోడల్ అనమాట, వి అంటే ఏంటంటే వ్యూ అనమాట, సి అంటే ఏంటంటే కంట్రోలర్ అనమాట. సో ఇది మామూలుగా ముందు ఎంవీసీ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇది మనకు అప్లికేషన్ ఉంది, ఇది వచ్చేసి వ్యూ అనమాట. ఇక్కడ మనకు మంచి కంటికి కనిపించేదంతా వ్యూ అనమాట. అండ్ మోడల్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు డేటా ఉంది ఇక్కడ, నేము మోడల్ ఈమెయిల్ నేము మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఏజ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటన్నిటికీ మనం ఒక మోడల్ క్లాస్ క్రియేట్ చేసుకుంటాం కదా, అది మోడల్ అనమాట. అంటే ఆ మోడల్ క్లాస్ని యూజ్ చేసుకొని మనం డేటాని సర్వర్కి పంపిస్తాం, సర్వర్ నుంచి వచ్చే డేటాని మళ్ళీ మనం డాట్ ఆబ్జెక్ట్ లెక్క కన్వర్ట్ చేస్తాం అనమాట, అది వచ్చేసి మోడల్ అనమాట. కంట్రోలర్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ యూజర్ డేటా ఎంటర్ చేశాడు ఫామ్స్లో, మనం ఇప్పుడు ఎప్పుడైతే నెక్స్ట్ బటన్ కొట్టినప్పుడు ఈ ఫామ్ వ్యాలిడేట్ చేసి ఒకవేళంతా కరెక్ట్ ఉంటే సర్వర్కి డేటా పంపాలన్నమాట. అలా పంపకుండా ఇక్కడే ఉండి ఇక్కడ ఎర్రర్ చూపించేది అండ్ ఎర్రర్ చూపించి మళ్ళీ ఎంటర్ చేసిన తర్వాత ఇదంతా కంట్రోల్ చేసేది ఏంటంటే కంట్రోలర్స్ అనమాట. దీనికి మనం మోడల్ వ్యూ కంట్రోలర్ అంటాం అనమాట. ఇక్కడ మనకు కనిపించేది వ్యూ, ఇక్కడ మనం ఎంటర్ చేసే డేటాని మోడల్లో స్టోర్ చేసుకుంటాం, ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఆపరేషన్ చేయడానికి కంట్రోలర్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో అదనమాట ఎంవీసీ ప్యాటర్న్ అంటే మోడల్ వ్యూ ఆర్కిటెక్చర్. అండ్ నేను లాస్ట్ వీడియోలో కూడా ఎంవీసీ ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అది నేను పైన వీడియో పైన ఇస్తా, దాని మీద క్లిక్ చేయండి, ఇంకా క్లియర్గా చెప్పి అక్కడ ఎంవీసీ ప్యాటర్న్ గురించి. ఇప్పుడు నేను చూసి ఫ్లటర్ కోసం చెప్తున్నాను అనమాట. సో ఫ్లటర్లో మనం ఎంవీసీ ప్యాటర్న్ కోసం యూజ్ చేయడానికి మనం డైరెక్ట్గా కాకుండా ఈ ప్యాకేజ్ని యూజ్ చేసుకున్నాం అనమాట. సో ఇట్ ఈస్ ఎ ప్రిటీ గుడ్ ప్యాకేజ్ అనమాట. సో నేను కూడా నేను అన్ని ప్రాజెక్టులో ఈ ప్యాకేజ్ యూజ్ చేశాను. అండ్ ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఇచ్చారనమాట ఫుల్ డాక్యుమెంటేషన్ ఇదంతా. ఇది బేస్డ్ ఆన్ కిస్ ప్రిన్సిపల్ అనమాట, కీప్ ఇట్ సింపుల్ సూపర్బ్. సో ఆ ప్యాటర్న్ మీద వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు వీళ్ళు ఒక లిటిల్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, దీన్ని కూడా చూసుకోండి. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా వ్యూస్ని మార్చుకోవచ్చు అనమాట. అక్కడ మనం చూసారా వ్యూని కంట్రోల్ చేసుకోవచ్చు కంట్రోలర్ నుంచి, అండ్ వ్యూ నుంచి డైరెక్ట్ కంట్రోలర్కి వెళ్ళచ్చు. అంటే టూ వే కమ్యూనికేషన్ ఉంటుంది వ్యూ నుంచి కంట్రోలర్కి, కంట్రోలర్ నుంచి వ్యూకి ఉంటుంది. వన్ వే కమ్యూనికేషన్ ఉంటుంది, బైడైరెక్షనల్ కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట. టూ వే కమ్యూనికేషన్ ఉంటుంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇదంతా థియరిటికల్గా కొంచెం చాలా లెంతీ అనిపిస్తుంది, అండ్ ప్రాక్టికల్గా నేను వీడియోస్లో చెప్తుంటే మీకు ఏదో చాలా క్లియర్గా అర్థమైంది. ఎంత క్లియర్గా అంటే మీరు డైరెక్ట్గా ఇంకా నెక్స్ట్ నుంచి ఏ అప్లికేషన్ యూజ్ చేసినా కానీ ఖచ్చితంగా ఎంవీసీ ప్యాటర్న్ యూజ్ చేయండి. సో ఈ ఎంవీసీ ప్యాటర్న్ మీరు నేను ఫైర్ బేస్కి యూజ్ చేస్తున్నా, అండ్ మామూలుగా రెస్ట్ఫుల్ ఏపీఐస్ ఉంటాయి కదా, పిహెచ్పి జావా డాట్ నెట్ వాటిలో రాసిన ఏపీఐస్ ఉంటాయి కదా, రెస్ట్ఫుల్ ఏపీఐస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. రెస్ట్ఫుల్ ఏపీఐస్కి ఇంకా బాగా యూజ్ అయితే కంపేర్ విత్ ఫైర్ బేస్ అనమాట. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఒకటి ఏంటంటే ఈ వచ్చే వీడియోస్లో నేను బోత్ ఫైర్ బేస్ అండ్ ఫ్లటర్ రెస్ట్ఫుల్ ఏపీఎస్ అండ్ ఫైర్ బేస్తో రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్కమింగ్ వీడియోస్లో వీటన్నిటి గురించి చెప్తా. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.